How are you? I hope that you're good and doing well. Welcome back our social class children. Today we're discussing about first class social lesson number 21. Look at the board children. Lesson number 21. Mans of transport. Mans of transport. It is unit 5 amma. Unit 4 the complete thing jarigindi kada. So it is unit 5 21th number lesson number Mans of transport. ये विधंगा ट्रांसपोर्ट जरूरत है एगुमत दिगमत अंटर कदम ट्रांसपोर्ट रवाना रवाना अने जरूरत अने मैं डिस्कस अंतंट मुझे हेल्थ हेल्थ इज वेरी 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 इंपॉर्टेंट इन दिस टाइम चिल्ड्रन हेल्थ इज वेरी वेरी इंपॉर्टेंट यू शुड यूज मास्क एंड सैनिटाइजर मस्ट सूट चिल्ड्रन ओके ना नेक्स्ट अम्मा बुक्स एज अर्ली एज पॉसिबल टेक अ टेक्स्ट बुक चिल्ड्रन नेक्स्ट वन वीडियोस 500 वीडियोस यूट्यूब अपलोड चेयर जरिगिंदी आई एम वेरी हैप्पी ना अदि एंदुकंटे रेस्पॉन्स चाला बागुंदी चूस्तुन्नारु काबट्टी वेरी गुड नेक्स्ट वन रीडिंग अम्मा रीडिंग वीडियो चूसिन तर्वात चेयवलसिन वर्क एमन्ना उंदंटे चदवडम कन्फर्म गा मीरु एंडिगा ई टाइम बागा यूज चेसुकोवाली चदवाली ओकेना नेक्स्ट वन प्रीवियस चूडंडि रिव्यू प्रीवियस लेसन ఆక్యుపేషన్స్ ఆక్యుపేషన్ మీన్స్ వృత్తమ్మ ఆక్యుపేషన్స్ అంటే ఏంటమ్మ వృత్తులు ఆక్యుపేషన్ అంటే వృత్తి ఆక్యుపేషన్స్ అంటే ఏంటి వృత్తులు కొన్ని రకాల వృత్తులు ఉంటాయి కొన్ని రకాల ఆక్యుపేషన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ కార్పెంటర్స్ టీచర్స్ అవునా సో ఇలా రకరకాల కార్పెంటర్స్ ఉంటారు ఒక వృత్తిపరంగా డ్రైవర్స్ వాళ్ళు ఇంకా అదే వృత్తిగా చేసుకుంటూ ఉంటారు బార్బర్స్ ఇదంతా ఒక రకమైన వృత్తి అని ఒక ఆక్యుపేషన్లా ఉండిపోతూ ఉందన్నమాట సో ఈ ఆక్యుపేషన్స్లో టీచర్స్ ఉంటారు సో డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళ యొక్క వర్క్ చేసుకొని కంప్లీట్ చేసుకొని వస్తారు నెక్స్ట్ వన్ ఫార్మర్స్ ఫార్మర్స్ కూడా వాళ్ళు క్రాప్స్ని గ్రోయింగ్ చేసుకోవడంలోని బాగా డెవలప్మెంట్లో కూడా వాళ్ళు అదే పనిగా ఉంటారు కాబట్టి అది వాళ్ళ వృత్తి అది వృత్తిధారం అంటుంటారు కదా ఇది అదే జరగాలి అన్నట్టుగా ఈ ఆక్యుపేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పనిని అది పని అంటే ఏంటమ్మా చెప్పాను కదా ఫార్మర్స్ టీచర్స్ నెక్స్ట్ వన్ కార్పెంటర్స్ నెక్స్ట్ చాలా ఉండొచ్చు అండి ఇంట్లో కూడా చూపిస్తున్న వారు చేసే వర్క్స్ ఏంటో చూడండి అమ్మ ఆక్యుపేషన్ డాక్టర్ యాక్టర్ చూడండి ఇక్కడ ఫార్మర్ ఉన్నారు ఫార్మర్ తన వర్క్ గా చేసుకుంటున్నారు టీచర్ కూడా సేమ్ అలానే నెక్స్ట్ డాక్టర్ మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ గారు మనం కన్సల్ట్ చేస్తూ ఉంటాం కార్పెంటర్ అంటే చివరి సెల్ఫ్స్ కిటికీస్ డోర్స్ ఇవన్నీ కూడా బెంచెస్ చైర్స్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఒక కార్పెంటర్ ద్వారానే మనం దాన్ని పొందుతూ ఉన్నాం అనమాట నెక్స్ట్ మన కొండలు తయారు చేసేవాళ్ళు ఒక యాక్టర్ ప్రతి ఒక్క అంటే వాళ్ళు చేసే పని అది ఒక ఆక్యుపేషన్ అది వాళ్ళ వృత్తి అనా ఇది ఆక్యుపేషన్ అనమాట నెక్స్ట్ అమ్మా చూడండి నేను కనిపిస్తుంది కదా ప్రొనౌన్షియేషన్ అండ్ డిఫికల్ట్ వర్డ్స్ అండ్ వొకాబులరీ ప్రొనౌన్షియేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ప్రొనౌన్షియేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని రకాల స్పెల్లింగ్స్ కానీ వారి యొక్క మీనింగ్స్ కానీ మీకు తెలియకపోవచ్చు సో వాటికి తెలుసుకోవచ్చు శ్రద్ధగా అంటే అదే నా ప్రొనౌన్షియేషన్ అయితే అంటున్నాను చూడండి ప్రొనౌన్షియేషన్ అమ్మా నేను ఎలా అయితే ప్రొనౌన్షియేషన్ చేస్తున్నా ప్రతి స్పెల్లింగ్ ఎలా అయితే నేను పలుతున్నా స్పష్టంగా ఓకేనా నెక్స్ట్ వన్ డిఫికల్ట్ వర్డ్స్ కొన్ని రకాల డిఫికల్ట్ వర్డ్స్ ఇక్కడ రాయడం జరిగింది చూడండి అమ్మా ఈ డిఫికల్ట్ వర్డ్స్ నేను మీకు లాస్ట్లో చెప్తాను దాని మీనింగ్ ఏంటో రీడింగ్ 7 times అమ్మా రీడింగ్ 7 times అని ఎందుకు అంటున్నాను 3 times ఇక్కడ నేను లెసన్ రీడింగ్ చేస్తాను సో 4 times మీరు ఎదుగుదా చదవాలి సో నాతో పాటు 3 times చదివితేనే మీకు కంప్లీట్ అవుతుంది 4 times అవునా సో ఈ విధంగా చదవటం వల్ల మీకు లెసన్ అనేది తొందరగా వస్తుంది ఈవెన్ గుర్తు కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ అమ్మా లెసన్ కంటెంట్ ఈరోజు మన లెసన్ కంటెంట్ ఏంటమ్మా ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా రవాణా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటమ్మా రవాణా అనమాట ఓకే ఇక్కడ చూడండి ఎటువంటి వాటిలో ట్రాన్స్పోర్ట్ ఎటువంటి అంటే వీటి ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం సైకిల్స్ స్కూటర్స్ మిల్కెట్ కార్స్ అంటే ఎడ్ల బండ్లు నెక్స్ట్ వన్ ఆటో కార్ బస్ ట్రైన్ ఇంకా చూడండి లారీ ఏరోప్లేన్ నెక్స్ట్ వన్ చూడండి హెలికాప్టర్ షిప్ బోట్ ఇవన్నీ కూడా రిక్షా ఆటో రిక్షా అంతా చూడండి ఆటో రిక్షా ఈ అన్నిటి ద్వారా కూడా మనం ఏం చేస్తున్నాం రకంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం మనం జర్నీ చేస్తున్నాం దాంతోపాటు మనం చేస్తున్న వర్క్ ఏమన్నా ఉంది అంటే అదేంటమ్మా ట్రాన్స్పోర్ట్ చేయడం అనమాట సో
ట్రాన్స్పోర్ట్ ఎక్కడ జరుగుతుంది కదా, ఈ ట్రాన్స్పోర్ట్లో చూడండి సైకిల్, కొంతమంది కొన్ని కొన్ని దగ్గర దగ్గర ఊళ్ళు ఇలాంటివిలో స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళేటప్పుడు ముందు ఏం యూజ్ చేస్తూ ఉంటాము సైకిల్. దానిపైన మనం ఏం చేస్తాం, బుక్స్ కూడా పెట్టుకుంటూ లేదంటే మనకి ఎవరైనా థింగ్స్ ఇచ్చారనుకోండి వేరే వాళ్ళకి ఏమో చెప్తే మేము ఆ సైకిల్ మీద తీసుకుని వాళ్ళకి యూజ్ చేస్తూ ఉంటాం. సో అది కూడా ఒక రకమైన ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ స్కూటర్ కూడా అవుతుంది. ఇంకేదానికి చూడండి, ఎడ్ల బండితో పండించిన పంటను పొలాల నుంచి ఇంటికి తీసుకొస్తూ ఉంటాము, అది కూడా ఒక రకమైన ట్రాన్స్పోర్ట్, అది కూడా ఒక రకమైన రవాణా చేయగలమన్నమాట. నెక్స్ట్ ఆటో రిక్షా, రిక్షాలో ఆటోలో చూడండి, ఆటో రిక్షాలో మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన ఏమైనా మన ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ ఫంక్షన్స్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ ఎటువంటి ఐటమ్స్ కావాలని మనం వేరే వేరే కౌన్సిల్స్ కావాలి కాబట్టి ఆ టైంలో మనం ఎట్లా యూజ్ చేస్తూ ఉంటాం, ఏమైనా ఆటో రిక్షాస్ కానీ కార్స్ కానీ ఎట్లా అంటే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ మన కారమ్మ, ఈ కార్ మనం ఏదైతే యూజ్ చేస్తాం జర్నీస్ ఎక్కువ చేసేటప్పుడు, దూరం ఎక్కువ పీస్ఫుల్గా జర్నీ చేయాలనుకోండి, సో అలాంటి టైంలో కార్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాయి. ఇది కూడా రకమైన ట్రాన్స్పోర్ట్ అనమాట. బస్, బస్ దగ్గర కొన్ని రకాల ఐటమ్స్ అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఆ బస్ స్టేషన్ టు బస్ స్టేషన్, బస్ స్టేషన్ నుంచి ఎవరైనా వచ్చి వాటిని క్యాష్ చేసుకోండి, మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళి, ఇది రకం ఒక రకమైన ట్రాన్స్పోర్ట్. ట్రైన్స్, ట్రైన్స్లో ఇంకా ఎక్కువగా అవుతున్నామా, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ వేరే ఊరు వాళ్ళు ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేయడం, అక్కడ లగేజ్ అంతా కూడా ఒక రకంగా ఒక లారీలోనో ఒక బస్సులోనో ట్రైన్లోనో పెట్టి మళ్ళీ ఆ జంక్షన్ దగ్గర అవి వేరే వేరే వచ్చిన దగ్గర అక్కడ నుంచి మనం వేరే దాంతో మనం ఆ క్యాన్తో మనం ఏం చేస్తాం, లగేజ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ లారీ అమ్మ, లారీతో కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏరోప్లేన్, మన చూడండి ట్రాన్స్పోర్ట్, ఈ ట్రాన్స్పోర్ట్ చాలా ఖర్చుతో కూడుకున్న ట్రాన్స్పోర్ట్ అని కూడా చెప్పవచ్చు. ఏరోప్లేను, హెలికాప్టర్ ఇవన్నీ కూడా హెవీ ఖర్చుతో కూడుకున్న ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి. ఇవన్నీ నేషనల్లో కూడా యూజ్ చేయొచ్చు, వేరే దేశం నుంచి కానీ వేరే కంట్రీ నుంచి వచ్చేటప్పుడు కానీ ఇట్లా మనం యూజ్ చేస్తూ ఉంటాం. షిప్, తక్కువ ఖర్చుతో కూడుకునేది ఏంటమ్మా ట్రాన్స్పోర్ట్ అంటే షిప్ అమ్మ, అంటే సముద్రం నుంచి చాలా ఎక్కువ రావడానికి ఎక్కువ టైం పడుతుంది తక్కువ మనీ. ఇదేంటి ఏరోప్లేన్, హెలికాప్టర్ రావడానికి తక్కువ టైం పడుతుంది ఎక్కువ మనీ అనమాట. సో అది దీనికి డిఫరెంట్ అనమాట. బోట్, షిప్ ఈ రెండింటికి ఖర్చు తక్కువ బట్ టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. హెలికాప్టర్ అండ్ ఏరోప్లేన్ టైం తక్కువ మనీ అనేది ఎక్కువ అనమాట. చూడమ్మా ఇంట్రొడక్షన్లో ఈ పార్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి, ఇదంతా కంప్లీట్ అయింది కదా, ఒకసారి మీరు ఓపెన్ చేస్తే, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే నేను లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడమ్మా పేజ్ నెంబర్ చెప్తాను చూడండి, పేజ్ నెంబర్ 56, పేజ్ నెంబర్ 56 అనమాట. చూడండి అక్కడ చూడండి, యూనిట్ 5, మ్యాన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. వీ నీడ్ టు మూవ్ ఫర్ ప్లేస్ టు ప్లేస్. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మనం మూవ్ అవ్వాలంటే ఏం చేస్తాం, మన ట్రాన్స్పోర్ట్ మనం యూజ్ చేస్తాం. యూ కెనాట్ వాక్ ఆల్ ద వే, అన్ని వేళ నువ్వు నడవలేవు, అవునా, అన్ని వేళ నువ్వు నడవలేవు. సో అలాంటప్పుడు గూడ్స్ ఆర్ టు బి క్యారీ ఫర్ ద ప్లేస్ టు ప్లేస్, కొన్ని రకాల గూడ్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనల్ని క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట. వీ యూజ్ డిఫరెంట్ మ్యాన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ టు సేవ్ అవర్ టైం. ఈ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయడం వల్ల మన టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. లుక్ అట్ ద ఫాలోయింగ్ వెహికల్స్, ఇక్కడ కింద ఉన్న వెహికల్స్ని చూడండి అని చెప్పేసి ఇక్కడ చూడండి కనిపిస్తుందా, సైకిల్, సైకిల్ కనిపిస్తుందా, ఇది ఏంటమ్మా చూడండి ఇది సైకిల్, ఇది స్కూటరు, ఇది ఏంటమ్మా ఉల్కెట్ కారు, నెక్స్ట్ ఆటో రిక్షా, నెక్స్ట్ వన్ కారు రిక్షా, నెక్స్ట్ వన్ బస్సు లారీ. ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఇక్కడ ట్రైను, ఇక్కడ ట్రైను మోనో ట్రైను ఇక్కడ కనిపిస్తుందా, ఏరోప్లేను, ఓకేనా, ఏరోప్లేను, హెలికాప్టరు, షిప్, బోట్. అందుకని ఇక్కడ చదువుతా చూడమ్మా, బస్సెస్ అండ్ కార్స్ రన్ ఆన్ ద రోడ్, ఇవన్నీ ఎక్కడ రన్ అవుతూ ఉంటాయి, రోడ్ పైన రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ట్రైన్స్ గో ఆన్ ద రైల్స్, అంటే చూడండి ట్రైన్స్ ఎక్కడ, అదే అంటే చూడండి ట్రాక్స్ ఉంటాయా, ట్రాక్స్ పైన అవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. బోట్స్ అండ్ షిప్స్, బోట్స్ అండ్ షిప్స్ ఇన్ ఆ వాటర్లో ఏమవుతాయి, అవి సాయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏరోప్లేన్ ఫ్లై ఇన్ ద ఎయిర్, ఎయిర్లో ఇవి ఎగురుతూ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, వీ నీడ్ టు మూవ్, వీ నీడ్ టు మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
we cannot walk all the way. Any place lo nadavaler kabatti goods are to be carried for the place to place. Oka place nunchi inka place meeku goods anedi carry chestu untai. We use different means of transport to save our time. మీ టైం మీరు సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వెహికల్స్ మీరు యూజ్ చేయడం వల్ల మీ టైంని మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వెహికల్స్ చూడండి, సైకిల్, స్కూటరు, ఉల్కెట్, ఆటో రిక్షా, కారు, రిక్షా, బస్, లారీ. ఇక్కడ చూడండి కనిపిస్తుంది ట్రైన్, మోనో ట్రైన్, ఏరోప్లేన్, హెలికాప్టర్, షిప్ అండ్ బోట్. ఇక్కడ చూడండి లాస్ట్లో కూడా బస్సెస్ అండ్ కార్స్ రన్ ఆన్ ద రోడ్. ఎక్కడ పైన రన్ అవుతూ ఉంటాయి, రోడ్ పైన రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ట్రైన్స్ గో ఆన్ రైల్స్. ట్రైన్స్ ఎక్కడమ్మా, రైల్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. బోట్స్ అండ్ షిప్స్ ఆల్ ఇన్ వాటర్. ఎక్కడ వల్ల వెళ్తూ ఉంటాయి, వాటర్లో పోతూ ఉంటాయి అన్నమాట. ఏరోప్లేన్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్. ఏరోప్లేన్స్ ఎక్కడ ఫ్లై అవుతాయి, గాల్లో ఇవి ఎగురుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ మీకు ఇచ్చారు ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. నేమ్ ద వెహికల్ టు మూవ్ ఆన్ రోడ్ రోడ్డు పైన ఏం మూవ్ అవుతాయి చూడండి. ఇక్కడ మీకు క్లియర్ కట్గా రాస్తుంది, సైకిల్, స్కూటర్, బుల్కెట్ కారు, ఆటో కారు, కారు, బస్సు, ఇవన్నీ కూడా రోడ్ పైన ట్రావెల్ అయ్యాయన్నమాట. నేమ్ ఆఫ్ ద వెహికల్ టు మూవ్ ఇన్ వాటర్. వాటర్లో ఏమేమి వెళ్తాయి, షిప్, బోట్. నెక్స్ట్ చూడండి విచ్ క్యాన్ క్యారీ మోర్ పీపుల్ ఏ ట్రైన్ ఆన్ బస్. ఎందులో ఎక్కువ మంది మోర్ పీపుల్ క్యారీ అవుతారు, ట్రైన్లో. హౌ డూ యూ కమ్ టు స్కూల్ ఎవ్రీడే, మీన్స్ స్కూల్కి ఎలా ఎవ్రీడే వస్తుంటో సైకిల్ లేదా బస్సు యూజ్ చేస్తూ ఉంటారు కదా. చూడండి నేమ్ ద వెహికల్స్ ద ట్రావెల్ ఆన్ రోడ్. రోడ్డు పైన ఏమి ట్రావెల్ అవుతూ ఉంటాయమ్మా, రోడ్డు పైన స్కూటరు అండ్ బుల్కెట్ కారు, ఈ రెండు కూడా రోడ్డు పైన ట్రావెల్ అయ్యాం అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, మ్యాస్ ద నెంబర్స్ ఆఫ్ పీపుల్ కెన్ ట్రావెల్ విత్ ఏ వెహికల్. ఎంతమంది ఏ వెహికల్లో క్యారీ చేయగలరు అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ మ్యాచింగ్ నిర్ణయం చేయండి. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది. కారు, బస్సు, సైకిల్, స్కూటర్, ట్రైన్, 1 or 2 మెంబర్స్, 30 to 40, 4 to 5, మెనీ, ఓన్లీ 2. చూడండి మెనీ పీపుల్, ఎక్కువ మంది పీపుల్ ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు. బస్సు 30 to 40 వరకు ట్రావెల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటది, సైకిల్, ఎనీ 2-1. ఎందుకనుకున్నా 1 or 2 సైకిల్కి ఏది యూజ్ చేస్తాం, 1 or 2 మెంబర్ యూజ్ చేయొచ్చు. కారు 4 to 5 మెంబర్స్ కార్ సరిపోద్ది. స్కూటర్ ఓన్లీ 2. స్కూటర్ పైన ఎక్కువ మంది కూర్చోలేక సో 2 మెంబర్స్ సరిపోతూ ఉంటారు అన్నమాట. సో అయిపోయింది కదా, కంప్లీట్ అయింది కదా మీకు ఈ లెసన్. నెక్స్ట్ వన్ అమ్మా, ఇక్కడ డిఫికల్ట్ వర్డ్స్ రాసాను. ఈ డిఫికల్ట్ వర్డ్స్ స్పెల్లింగ్ చూద్దాం చూడండి. RICKSH AW రిక్షా, ఏరోప్లేన్ AERO ఏరో, PLAN ప్లేన్ ఏరోప్లేన్. నెక్స్ట్ వన్ హెలికాప్టర్ HELICOPTER హెలికాప్టర్. నెక్స్ట్ వన్ మోనోరేల్ MONO RIL రేల్ మోనోరేల్. లారీ స్పెల్లింగ్ చూడండి, LARY లారీ. ఓకేనా, ఇది డిఫికల్ట్ వర్డ్స్ అమ్మా. సో ఒకసారి రిపీట్ చూడండి, ఒకసారి ఫైనల్ రివ్యూ చేస్తాను. ఓన్లీ మన లెసన్ కంటే రేం తీసుకుని ట్రాన్స్పోర్ట్ మన టైం సేవ్ కావాలంటే మనం చాలా వెహికల్స్ యూజ్ చేయడం వల్ల మన టైం మనం సేవ్ చేసుకోవాలి కదా. సో అలా టైం సేవ్ చేసుకుని కొన్ని రకాల ట్రాన్స్పోర్ట్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అవి సైకిల్, స్కూటర్, టికెట్ కారు, ఆటో కారు, నెక్స్ట్ వన్ బస్సు, ట్రైన్, చూడండి కదా లారీ, ఏరోప్లేన్, హెలికాప్టర్, షిప్, బోట్. సో ఏవేవి రోడ్డు పైన ట్రావెల్ చేస్తాయి, సైకిల్, స్కూటర్, బుల్కెట్ కారు, ఆటో రిక్షా, కారు, బస్, ఇవన్నీ కూడా మనకి రోడ్డు పైన. సో ఇవి పట్టాల పైన ఏవి, ఓన్లీ ట్రైన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఏరోప్లేన్, హెలికాప్టర్ ఏంటమ్మా, ఎయిర్. షిప్, బోట్ అనేది ఏంటి చూడండి, షిప్, బోట్ అనేది ఏంటమ్మా, వాటర్. అవునా, ట్రైన్ ఇవన్నీ ఏంటమ్మా చూడండి, ఇవేంటి ఇవి, ఈ బస్సు, కారు, ఆటో రిక్షా, నెక్స్ట్ వన్ బుల్కెట్ కారు, స్కూటర్, లారీ, సైకిల్, ఇవన్నీ కూడా రోడ్. అవునా, ఇవి రోడ్ పైన ట్రావెల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో టోటల్ లెసన్ వాస్ కంప్లీట్ చిల్డ్రన్. ఐ విల్ మీట్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.